కొండమందులు పంచాయతీ తాలూరు గ్రామ ప్రజల గోదావరి ఘోష. అల్లూరు జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కొండమందులు పంచాయతీలో ఉన్న తాలూరు గ్రామ ప్రజలు గోదావరి వరదలు చిక్కుకొని గత 2 వారాలు గడుస్తున్న ఏ అధికారి గాని రాజకీయ నాయకులు గాని మా వైపు చూడటం లేదని, నిత్యావసర వస్తువులు అందడం లేదని, చాలా ఇబ్బందులు పడుతున్నామని, ప్రతి సంవత్సరం వర్షాలకు ఎలాగా కొండ ఏకి కొండల మీద పాకలేసుకుని నివాసం ఉంటున్నామని, త్వరలో మాకు ఈ బాధను విముక్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టులో ముంపు ప్రాంతమైన మేము ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నామని, మాకు వెంటనే మేము అనుకున్న చోట మాకు నివాసం ఏర్పాటు చేయాలని, ఇక్కడ వెంటనే అధికారులను పంపించి మాకు ఆహారం మంచినీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొండమందల పంచాయతీ తాలూకు గ్రామం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులం. మేము కోరుకున్న ప్లేస్ ఒక్కడంతే వేరే చోట ఇల్లు కట్టి అక్కడికి వెళ్ళిపోమంటున్నారు. ఆర్ఆర్ కోనలు కడిగి పెద్ద భీంపల్లి 3 కోనలు కడిగి స్థలం ఒక్కడ చూపించి ఒక్కడ ఇల్లు కట్టారు. అక్కడికి వెళ్ళడానికి మాకు ఇష్టం లేక మేము కొండలపై ఇల్లు కట్టుకొని దేవీపట్నం పంచాయతీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పెద్ద బీంపల్లి 3లోకి వెళ్ళమంటున్నారు. మాకు మేము కోరుకున్న ప్లేస్ మానేసి అక్కడికి వెళ్ళమంటున్నారు. బీంపల్లి కోనలోకి వెళ్ళమంటున్నారు. మేము కోరుకున్న ప్లేస్ లో మాకు ఇల్లులు కట్టకపోవడం వల్లనే మేము అక్కడికి వెళ్ళమని ఈ 3 సంవత్సరాలు బట్టి అడవుల్లో ఉంటున్నాం. వరద వచ్చినప్పుడల్లా కొండలేకి 3 సంవత్సరాలు బట్టి అడవి కాడ ఉంటున్నా. 18 సంవత్సరాలు 2 వారాల నుంచి మాకు ఏ అధికారి కూడా రావటం లేదు. గత 2 వారాల నుంచి ఒక్క అధికారి మాకు సౌకర్య వస్తువులు ఎవరు రావటం లేదు. సదుపాయాలు లేదు, కూరగాయలు లేవు, బియ్యం లేదు. ఇవన్నీ ఇత్తాకి ఎవరు ఒక అధికారి కూడా రావటం లేదు. ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదు. గవర్నమెంట్